ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలైన మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీ చేశామని ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరు దళితవాడ నేలటూరు గ్రామాలలో మండల వైసీపీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగుణ మాజీ ఏఎంసీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డిలతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కాకాని పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన మంత్రి కాకానికి గ్రామ సర్పంచ్ భక్తాని కనకయ్య స్థానిక వైసీపీ నాయకులు సీపారెడ్డి రామ్మోహన్ రెడ్డి ఈపూరు కోటారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను మంత్రి అందజేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ థర్మల్ కేంద్రాల కాలుష్యం కారణంగా ఇబ్బంది పడుతున్న నేలటూరు పంచాయతీని తరలించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పోర్టు నిర్మాణం తరువాత ఫిషింగ్ జెట్టి లేని కొరతను తీర్చేందుకు జెట్టి నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా జన్మభూమి కమిటీలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి సంక్షేమ పథకాల నిధులు మరలించడం వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకతని చెప్పారు. గ్రామాలలో ఇంకా ఏదైనా మిగిలిపోయిన సమస్యలు ఉంటే పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గిరిరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు సీనమ్మ, అన్నాబతిన కృష్ణవేణి, కోడి మౌలాలి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందించడం, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రతి కుటుంబాన్ని పలకరించి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి సంక్షేమ ఫలాలు సమగ్రంగా అందుతున్నాయా లేదా అనేటువంటిది ఆరా తీస్తున్నటువంటి నేపథ్యంలో 100% ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీలు, జన్మభూమి సభ్యులు లేకుండా పారదర్శకంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు అర్హత కలిగినటువంటి కుటుంబాలకి వాలంటీర్లను పంపించి వాళ్ళ ద్వారా గుర్తించి వాటిని సచివాలయాల్లో నమోదు చేయించి సంవత్సరానికి 2 సార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయడం, పెన్షన్లు కానీ నిత్యావసర సరుసరుకులు కానీ నేరుగా ఇళ్లకు పంపించడం అనేటువంటిది ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ. భారతదేశంలో ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్రం అందరికీ కూడా ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికి మనవి. అదేవిధంగా ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి 3వ యూనిట్ని పూర్తి చేసి ప్రారంభించడం, జెన్కోకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 యూనిట్లు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3వ యూనిట్, ఈరోజు దానికి సంబంధించినటువంటి నిధులు వెచ్చించి పూర్తి చేయడం జరిగింది. తెలుగుదేశం హయాంలో కేవలం కమిషన్ల కోసం 3వ యూనిట్ తీసుకొచ్చారు తప్ప ఈ ప్రాంత ప్రజల అవసరాల గురించి కానీ లేదా రాష్ట్ర అవసరాల గురించి కానీ ఆ రోజు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అనేక సందర్భాల్లో అసెంబ్లీలో కూడా దాని గురించి మేము ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఆ యూనిట్ ప్రారంభమైన తర్వాత దురదృష్టి పొంది ఈరోజు చిన్న సంఘటన జరిగిందని చెప్పి అధికారులు తెలియజేశారు. వెంటనే నేను వాకప్ చేశాను. ఇద్దరు కూడా ఎటువంటి ప్రాణహాని లేదని చెప్పారు. వాళ్ళకి అన్ని విధాలా మెరుగైనటువంటి వైద్యం అందించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఉద్యోగికి, పనిచేసేటువంటి ఉద్యోగికి భద్రత భరోసా కల్పిస్తాం. ఎవరైతే భూమి కోల్పోయినటువంటి నిర్వాసితులు ఉన్నారో దాదాపుగా 200 మందికి, గతంలో 300 మందికి ఇస్తాము, 320 మందికి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేయిస్తామని చెప్పి రకరకాలైనటువంటి వాగ్దానాలు చేయడం తప్పించినటువంటి దాఖలాలు లేవు. మొదటి విడతలో 200 మందికి ఇచ్చాం. మిగిలిపోయినటువంటి వాళ్లతో పాటు ఈ ప్రాంతానికి సంబంధించి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్లకు కూడా ఉపాధి అవకాశాలు కలిగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానితో పాటు తరలింపు ప్రక్రియ వేగవంతం చేశాం. కలెక్టర్ గారితో సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేశాం. వాళ్ల మనోభవిష్టం మేరకు ఏ విధంగా ఎక్కడ ఉండాలనేటువంటి దాన్ని ఆర్డీఓ గారు రావడం చేసి వీళ్ళకి సురక్షిత ప్రాంతానికి తరలించి కాలుష్య బారి నుంచి కాపాడడానికి కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.